అయితే దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ నగరిలో ఉన్న ఈ జనసంద్రాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది అనేసి, బట్ అదే సందర్భంలో కడపలో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వచ్చిన జనాల్ని చూసి మరి టీడీపీ ఎట్లా దాన్ని విశ్లేషిస్తోంది, ఏం జరుగుతుంది అంటారు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్స్ వచ్చే టైంకి నేను చేసిన పని బట్టే నాకు ఓట్లు వస్తాయి, నేను ఓట్లు కూడా అడుక్కోను అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ఎప్పుడూ ప్రజల్లో పెద్ద తిరిగింది లేదు, సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు. ఇప్పుడు ఉండే పరిస్థితి చూసి వారి మైండ్ బ్లాక్ అయ్యి ఆ బస్సు ఎక్కి ప్రజల్లోకి వస్తూ ఉండరు. ఈ ఈ మార్పు మనం గమనించాలా? సో ఇంకా నాకు ఏమి లేదు, నాకు తిరుగు లేదు, 30 సంవత్సరాల సామ్రాజ్యం అన్న ఆయన ఇప్పుడు ఆందోళనలో ఉండాలని చెప్పి దాన్ని బట్టి మనం ఒక ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. 175లో 21 మందిని మార్చినారు అని అంటే అదొక సంకేతం. సో వాళ్ళకి ఇంటర్నల్ గా తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, కానీ బయట మాత్రము గంభీరంగా మాట్లాడుతూ ఉండరు. ఖచ్చితంగా వాళ్ళు చేసే గ్రామాల్లో మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఈ పథకాలు రావు అన్నటువంటి భయాలనే పెడుతున్నారు కనుక ఇంకొక 10-15 రోజులు కూడా వాళ్ళకి ఇట్టే వస్తుంది. లాస్ట్ 1 మంత్ వచ్చేదానికే టోటల్ గా టేపర్ అయిపోద్ది, ఎందుకంటే ప్రజలకు అందరికి అర్థమైపోద్ది. సో ఇంకా వీరు మనల్ని ఏమి చేయలేరు, సో వీళ్ళు వెళ్ళిపోతా ఉండరు అని చెప్పి. సో మన ఇప్పుడే వైసీపీ సోదరుడు కూడా మన షోలో ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్క బిల్డింగ్ లోనే ఉంటాడండి. సో ఈ రోజు ఆ ట్రక్లో ఎంతెంత డబ్బు వచ్చిందో వారికి ఏమైనా కొంచెం వివరాలు తెలుసుంటే అది చెప్పాలి. సో ఇప్పుడు మామూలు డబ్బులు మామూలు సబ్బులు కూడా సరిపోవండి, పెద్ద పెద్ద ట్రక్లో డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది అని చెప్పి నేను తెలుపుకుంటూ, అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కడపలో ప్రోగ్రామ్ లో మళ్ళా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడినారు. ఇంక ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? 5 సంవత్సరాలు మీ చేతిలో అధికారం పెట్టుకొని సిబిఐకి మీరు కోఆపరేట్ చేయకుండా సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి, సో అది ఖచ్చితంగా ఎవరి చేతులు దాంతో ఉన్నాయో అని చెప్పి అందరికీ తెలుసు. పులివెందులలో పోయి ఏ ఇంట్లో అడిగినా కానీ తలుపు తట్టినా కానీ ఆ స్టోరీ అంతా చెప్తారు. మళ్ళా ఎలక్షన్స్ దగ్గర ప్రజల్ని మభ్య పెట్టేదానికి ఈ విధంగా మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్? చూస్తే మాత్రం నాకు ఒక బ్రహ్మానంద సినిమా గుర్తొచ్చింది, ఇట్లాంటి మాటలే ఈయన సొక్కా అంతా చెప్పుకుంటాడు. ఆ పరిస్థితిలో ఉండే నేను మూర్తి గారు.